ఏదైతే గెస్ చేసామో అది అసలు ఎలక్షన్ రిజల్ట్ రా మొదటి అన్న. ప్రశ్న గురువు గారు, మనము ఇంతకు ముందు చేసింది కూడా ఎలక్షన్స్ పైననే చేసాము. ఆ అవును ఎలక్షన్స్ గురించి కూడా ఎవరు రాబోతున్నారు అనేది ఒక చిన్న ప్రిడిక్షన్ చేశారు అప్పుడే. అవును ఎలా చెప్పగలిగారు అసలు దాన్ని? అంటే జనంలో ఎక్కువ తిరగటం వల్లనా, లేకపోతే వాళ్ళ పల్స్ ఆల్రెడీ తెలిసిపోయిందా? ఏంటమ్మా ఇప్పుడు ఒక చోట ఉండి మాట్లాడడం వేరు, నేను ఎంత తిరుగుతానో మీకు తెలుసుగా, అవును. ఢిల్లీ టు గల్లీ. అందువల్ల శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఇటువైపు తెలంగాణ నెల్లూరు కోస్తా అసలు రాయలసీమ అనంతపురం అసలు ఇచ్చాపురం హిందేపురం ఏ పురం అయినా అన్ని పురాల్లో ఉంటాం కదా. సో మనకి పబ్లిక్ పల్స్ తెలుస్తుంది కదా, జనం దేనికి వెక్స్ అయ్యారో దేనికి ఫిక్స్ అయ్యారో. సో ప్రజలు అంటే ఇప్పుడు కూడా నన్ను బండి మీద ఒక ఆయన తీసుకెళ్ళి లేదా మేము బయట సామాన్లు అవి కొనుక్కోవడానికి వెళ్ళాం, ఓకే. ఆయన కూడా చెప్తున్నాడు నేను వెళ్ళిపోదాం అనుకున్నాను కర్ణాటక అని. అని కర్ణాటక నుంచి వచ్చాడు, ఇక్కడ ఏదో షాప్ ఏదో ఉంది వదిలేద్దాం మా ఊరు వెళ్ళిపోదాం అనుకున్నాను అన్నాడు. అలా నాతో ఎంతమందో అన్నాడు. ఓకే. వాస్తవానికి ఉత్తమమైనటువంటి రాజు లేదా ఉత్తమమైన పరిపాలన అంటే రాముడు వారు. రాముడు వారి కాలంలో ధర్మఘంట పెడితే 11,000 సంవత్సరాలు ఎవరో కొట్టలేదు, ఎవరికి అక్కర్లేదు, అవసరం రాలేదు. ఏదో చివరిలో కుక్క వచ్చింది కొట్టింది, ఆ స్టోరీ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, గుళ్ళో సొమ్ములు తింటే ఏమవుతారని. సరే రాముడు గారి కాలంలో జైళ్ళు శాఖ కూడా లేదంట, ఓకే. దొంగతనాలు చేస్తే కదా జైలుతో పని. సో అలాగా పరిపాలనకి గీటురాయి అంటే మనం అలాంటివి శాస్త్ర సమ్మతమైన శాస్త్రబద్ధమైన విషయాలు మనం చెబుతాము, రాజకీయం అనేటువంటి ఉద్దేశం కాదు, ధర్మం అనే ఉద్దేశంతో ఎవరి పాలనలో అయినప్పటికీ వారు ప్రొడక్టివిటీ బాగుంటే, ఓకే. ప్రొడక్టివిటీ బాగుంటే వారి యొక్క పాలన బాగుందని మనం చెప్పగలుగుతాం. అంతేగాని కోడి ఇప్పుడే గుడ్డు పెట్టింది అంటే మనం ఏం చేయలేం. అంటే దురదృష్టం ఏంటంటే మనం ఒక వ్యక్తి యొక్క డ్రెస్ను బట్టి వ్యక్తిని అంచనా వేయకూడదు. ఏదో అంటారు కదమ్మా, డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. సో కాబట్టి డ్రైవింగ్ వస్తేనే కూర్చోబెట్టాలి, బతిమాలుతున్నారనో బామ్మర్దనో ఫీల్ అవుతాడనో అలా మనం డ్రైవింగ్ సీట్ ఇస్తే నువ్వు సీల్ అయిపోతావు, తర్వాత ఓకే. నువ్వు ఫూల్ అయిపోతావు, ఇంకా కూల్ అవడానికి ఏముండదు సమాధి తప్ప. అయితే మీ అభిమానులందరూ ముక్త కంఠంతో మాట్లాడుతున్నది, మనకి మెసేజ్లు పెడుతున్నది, టీటీడీ బోర్డు మెంబర్స్ లో వన్ ఆఫ్ ద డైరెక్టర్ గా రాధా మనోహర్ దాస్ గారు ఉండాలి. ఈ ప్రతిపాదనను మీరు స్వీకరిస్తారా లేదా అమ్మా చెప్పండి గురుగారు. నన్ను చాలా మంది అంటే ఇప్పుడు మీరేమో ఇంటర్వ్యూ రూపంలో అడిగారు, వాళ్ళు వీళ్ళు ఫోన్లు చేసి అడిగేస్తున్నారు, రోజు వస్తాయి, అందరూ అందరికీ ఒకటే సమాధానం, నిర్ణయించవలసిన వాడు ఎవరు వెంకటేశ్వర కదా. ఇప్పుడు నేను క్యాపబుల్ అనో క్వాలిఫైడ్ అనో వెంకటేశ్వర అనుకుంటే పిలుస్తాడు మీరు బాధ్యతలు అంతే కదా. స్వీకరించడానికి మీరైతే సిద్ధమే కదా. అమ్మా నేను అర్హుణ్ణి అనుకుంటే ఆయన అప్పగిస్తే ఇప్పుడు మనం
ఏదో తోలు బొమ్మలం, రైట్ తోలు బొమ్మలం ఆయన ఆడిస్తే, నేనైతే ఆయనకి ఎప్పుడు ఇప్పుడు కూడా తిరుపతిలో ఉన్న 52 రోజుల తర్వాత వచ్చాను, స్వామికి మొక్కుతాను, స్వామి జన్మ సార్థకం చెయ్యి, నీ జన్మ నువ్విచ్చింది, నువ్వు ఏం చేసినా మాకు ఇష్టమే, దీంతో నువ్వు ఏం చేయించినా ఇష్టమే, అది ఏ బాధ్యత ఇచ్చినా అంతే, ఆయన ఇష్టం. ఇప్పుడు తిరుపతిని ప్రక్షాళన చేయాలి అంటే ముందుగా దేంతో మొదలు పెట్టాలి స్వామి? ఆల్రెడీ కొన్ని స్టార్ట్ అయినట్టున్నాయి, కొన్ని అన్నప్రసాద కంపెనీలు కానివ్వండి, కూల్ పెయింట్ వేయించడం కూడా చూసాం మేము. అసలు చూసాం కంప్లీట్ మూలాల నుంచి మీకు తెలిసినంతగా ఎవరికి తెలిసి ఉండదు. ప్రక్షాళన జరగాలి అంటే ఎలా, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటారు? చాలా చెయ్యాలమ్మా. అయితే ముందు ఏదైతే ఆ సమస్యలు బాగా కనబడుతూ ఉన్నాయో వాటిని ముందు పరిష్కరించాలి. అందులో కనబడే సమస్య కూలెంట్ వేయడం కావచ్చు. ఆయన వచ్చి శ్యామలరావు గారు, ఈవో గారు వచ్చి భోజనం చేశారు కదా, నేను వెంటనే కామెంట్ పెట్టాను, చాలా ధన్యవాదాలు సార్, ఇలాంటి వాళ్ళనే మేము కోరుకుంటున్నాం అని చెప్పేసి. అలాగే ఈ ఏమంట దొన్నె ప్రసాదం క్యూ లైన్లో వాళ్ళకి పెడుతున్నారు కదా, అవును మేము ఇదివరకు కూడా ఎప్పుడైనా అలా తిరుమలలో ఎంటర్ అవ్వగానే ఆ కాటేజెస్ దగ్గర వేడివేడిగా పెడితే ఓ 2-3 తినేస్తే అయిపోయాయి. దొన్నెలు కూడా మళ్ళీ చిన్న చిన్న దొన్నెలు కాదు, ఎంత ఉంటుంది అది, 2 తినేస్తే ఓని 3 తినేస్తే భోజనం అయిపోతుంది అంతే, ఇంకా నువ్వు మళ్ళీ కూర్చుని తినక్కర్లేదు, బ్రహ్మాండంగా వేడిగా చక్కగా. అయితే క్యూ బయట ఉన్న వాళ్ళు ఏదన్నా కనీసం కొనుక్కుని తినడానికి ఉంటుంది, అవును కానీ క్యూ లైన్లో కూడా ఎక్కడ పోవాలి, క్యూ లైన్లో కూడా ఎక్కడికి వెళ్ళాలి, ఆకలి వేస్తుంది, పిల్లలు ఉంటారు, షుగర్ పేషెంట్లు ఉంటారు. నేను మీతో చెప్పాను అప్పుడు గుర్తుందా, అవునండి చెప్పారు. మన ఇంటర్వ్యూలో మనం మాట్లాడాము, వేరే ఛానల్స్ లో కూడా మాట్లాడాను. అవును గురు. సో కాబట్టి లోపలికి వెళ్ళిన వాళ్ళని కడుపులో బిడ్డను చూసుకున్నట్టు చూసుకోవాలి. ఎవరి వలన మనకి ధనం వస్తుంది, ఎవరి వలన మనం లబ్ధి పొందుతున్నాం, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది, చెప్పిందే చెప్పాల్సి వస్తుంది కానీ చెప్పక తప్పదు. కాబట్టి గీటు రాయి అంటాం కదా, ఇది బాగుందా లేదా అనేది ఎలా తెలుస్తుంది? ఓ ఇప్పుడు మీకు మజ్జిగ ఇచ్చారు, ఇంకొంచెం పొయ్యి అన్నాడు కూడా బాగుందని అర్థం, ఓకే ఆడు కొంచెం తొందరగా ఇక్కడ పడేస్తే బాగోలేదని అర్థం. అలా తిరుమలలో అంతా బాగుందా లేదా అనేది ఎలా చెప్పాలి? నువ్వు మైక్ పెట్టి అడిగితే చెప్పడం వేరు, భక్తుల అభిప్రాయాల్ని సూచనల్ని మీ వీడియో ద్వారా పోస్ట్ చేయగలరు, లేదు మీ అభిప్రాయాన్ని ఇక్కడ రాయగలరు అని ఒకటి పెడితే సూచన లేదు అభిప్రాయం. అభిప్రాయం ఉదాహరణకి అన్నదానం దగ్గర అన్నదానం ఎలా ఉంది ఇప్పుడు మీకు తెలుసు, 2 2 ఏళ్ళు పైన అయింది కదా నేను వెంగమాంబ కౌంటర్లో, అదే అక్కడ భోజనం చేస్తూ ఎడం చేత్తో సెల్ పట్టుకుని వీడియోలు తీస్తూ. అది చాలా వైరల్ అయిపోయింది కదా. అవును అప్పటి నుంచి ఫైట్ చేస్తూనే అమ్మా అమ్మా అప్పటి నుంచి ఫైట్ చేస్తూనే ఉన్నారు. నా ఫైట్ ఇంకా ముందు నుంచి ఉంది, అయితే అది మధ్యలో కీలకంగా జరిగింది. అవును అవును ఎందుకో విన్నాను, అదేమో ఉడికి ఉడకని ఇది నాకు చాలా హట్ అయ్యాను, అందుకే వెంటనే అది తీయడం, అది చాలా మందికి చేరడం జరిగింది. అయితే వెంటనే చావు తెలివి తేటలు కలిగిన అధర్మారెడ్డి గారు ఏం చేశారంటే వెంటనే కొందరితో భోజనం ఎలా ఉంది, అన్నప్రసాదం ఎలా ఉంది అని ఒక ఫేక్ ఏదో ఆన్లైన్ని 10 మందిని అడిగిచ్చేసి చాలా బాగుంది అని అనిపించేసి మళ్ళీ నా మీద డైలీ ఒక ఈవోలో నోటికొచ్చినట్టు వాగేసి తప్పు ఉన్నప్పుడు స్వీకరించాలి.